ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్ తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే రేఖ అంటే అనన్య నాగల్లా చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖాలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘు రాఘముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖాలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖాలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు రేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హరర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్లా చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయి ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాగువ రాగుద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్లా చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు రేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బీ ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘ్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్లా ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్లా చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగా లేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్లా చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు రేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్ తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే రేఖ అంటే అనన్య నాగల్లా చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు రేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని ఎంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖాలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికొస్తే రేఖ అంటే అనన్య నాగల్లా చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖాలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘువ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీసాల్ లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే రేఖ అంటే అనన్య నాగల్ల చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు అంటే ధనుష్ రఘుముద్రి ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు కాకపోతే ఓ వై వైశ్యకృతుడు కొడుకు కోసం వాళ్ళ తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు లేఖ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగిలిన కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలోని చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్లు సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల సీన్స్ను తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగాలేదు ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే తంత్ర అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామాలో కొన్ని హర్రర్ సీన్స్ అండ్ ఎమోషనల్ బాగానే ఉన్నాయి అయితే కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాలేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ తంత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత నరేష్ బాబు పి రవి చైతన్య సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ సినిమాటోగ్రాఫర్ సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ నటీనటులు అనన్య నాగల్లా ధనుష్ రాఘవ రాఘుముద్రి సలోని టెంపర్ వంశీ మీస